బైబిల్లో సద్భావం గలవారి ఎడల నీవు సద్భావం చూపుదు, మూర్ఖుల ఎడల నీవు వికటంగా నుండువు అని భక్తుడు రాస్తున్నాడు. మీరు నమ్ముతారా? దేవుడు తన యందు భయభక్తులు గలవారిని, తనను ప్రేమించేవారిని ఆశీర్వదించేవాడు మాత్రమే కాదు, భక్తి విడిచి వంకర మార్గాల్లో తిరిగేవారిని శిక్షించి సరిచేసేవాడు కూడా. అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈరోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? మనలో చాలామందికి దేవుడు ప్రేమమయుడని, పాపులను ప్రేమించేవాడని, తన వద్దకు వచ్చే ఎంత పాపి అయినా తప్పు ఒప్పుకొని విడిచిపెట్టి వచ్చి క్షమాపణ అడిగితే క్షమిస్తాడని తెలుసు. అయితే అదే దేవుడు శిక్షిస్తాడు కూడా. అవును, తన బిడ్డలు నశించిపోతుంటే, మార్గం తప్పి నిత్యనాశనానికి నడిచిపోతుంటే దేవుడు తప్పక శిక్షిస్తాడు. ఈ విషయం మీకు అర్థం కావాలి అంటే ఒకసారి లేవికాండం 26 అధ్యాయం చదవండి. లేవికాండం 26 అధ్యాయం 3-12 వచనాల వరకు చదివితే దేవుని నమ్మి ఆయన మార్గంలో నడిచేవారికి ఉండే ఆశీర్వాదాలను చూడవచ్చు. ఇవి కేవలం 9 వచనాల్లో రాయబడ్డాయి, కానీ అదే లేవికాండం 26 అధ్యాయం 14-39 వరకు చదివి చూడండి. ఇక్కడ దేవుడు తనకు విరోధంగా పాప మార్గంలో నడిచేవారికి తాను ఇచ్చే శిక్షణ గురించి 25 వచనాల్లో రాయించాడు. అయితే ఈ విషయాన్ని గమనించినప్పుడు మనం ఒక విషయం గ్రహించాలి. దేవుడు ఎప్పుడు తానిచ్చే ఆశీర్వాదాలను కొద్దిగానే వివరిస్తాడు. ఎందుకంటే ఆయన తానిచ్చే ఆశీర్వాదాన్ని మనం కేవలం విని ఆనందించేవారిగా కాక అనుభవించి దేవుని స్తుతించేవారిగా ఉండాలి అనుకుంటాడు. కానీ శిక్ష విషయానికి వస్తే ఆయన మనం శిక్షను గురించి విని భయపడి పాపం జోలికి పోక దానికి దూరంగా ఉండాలి అనుకుంటాడు. అందుకే దానిని అనుభవించుకోవడం భావంతో ఎక్కువగా శిక్షను గురించి వివరించాడు. నిజంగా ఇదే కదా ప్రేమంటే. నిజమైన తండ్రి తన ప్రేమను చూపించాలి అనుకుంటాడు, తన శిక్షణ గురించి హెచ్చరించాలి అని మాత్రం అనుకుంటాడు, కానీ దానిని తన బిడ్డపై చూపకూడదు అని అనుకుంటాడు. నా పరమతండ్రి కూడా అంతే, ఆయన శిక్షలో కూడా ప్రేమ ఉంది. అందుకే నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా.